Good morning, 1st of June. So, fresh series and fresh FNO openings today. In fact, dinto patu, ee roju, 1st of every month, general ga, auto numbers vastai, two wheelers, three wheelers, and four wheelers, anni kuda. So, watch out for those numbers. Inka, June nello, it seems RBI monetary policy, chala mandi experts expecting kaasanta interest rates periga avakashalu unnayani. So, let's wait and watch. So, markets ela dini digest chestayi. So, munduga chusukunte ikkada nunchi markets ki etuvanti cues erpadtayi annadi. Of course, geopolitical scenarios kuda oka key role play cheyabothunnayi. So, before that, let's know the last night Dow Jones closings chusukunte 252 minus lo close ayindi and Nasdaq minus 20 points. So, kaasanta negativity American markets lo various reasons అని చెప్పుకుంటూ అఫ్ కోర్స్ మార్కెట్ ఇంట్రాడేలో అంతా కాస్త మెయింటైన్ చేయలేకపోయింది. సో క్లోజింగ్ మాత్రం 252 మైనస్లో జరిగింది డౌ జోన్స్లో. సో ఈరోజు చూసుకుంటే ముఖ్యంగా ఏషియన్ మార్కెట్స్లో ఎక్సెప్ట్ జకార్తా ఇండెక్స్ స్టాక్ ఎక్స్చేంజ్ తప్పితే మిగతా అన్ని ఇండెక్స్లు గ్రీనరీలో ట్రేడ్ అవుతుంది. మైనస్ 27 ఈజ్ వాట్ జకార్తా ఇండెక్స్ ట్రేడింగ్ అట్. అండ్ ఎస్ నికాయ్ ప్లస్ 72 అండ్ హ్యాంగ్సెంగ్ వి సీ అబౌట్ 33 పాయింట్స్ ప్లస్ అండ్ అన్ని ఇండెక్సెస్ కూడా అలాంగ్ విత్ ఎస్జిఎక్స్ నిఫ్టీతో పాటు ఈజ్ ట్రేడింగ్ అబౌట్ 10 పాయింట్స్ ప్లస్ 10,721లో. సో లుక్స్ లైక్ ఆ ప్రీమియం అండ్ డిస్కౌంట్ స్టోరీ కాస్త కూడా ఈరోజు మనం ఎస్ అబ్జర్వ్ చేద్దాము. ఇట్స్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పసెస్. నేను ఆల్రెడీ వ్యూవర్స్కి చెప్పాను ఈ విషయము. సో ఏంటంటే ఇది ఒక చిన్న పారామీటర్గా సీరియస్గా తీసుకోకుండా ఎస్ యూనిట్ టు వాచ్అవుట్ అసలు మార్కెట్లో ఏం జరుగుతుంది. డిమాండ్ ఉంటేనే ప్రీమియం ఉంటుంది, డిమాండ్ లేకపోతే ఆబ్వియస్లీ మీకు తక్కువ రేట్లు అవైలబుల్ ఉంటుంది, దాన్నే మనం డిస్కౌంట్ అంటామన్నమాట. సో ఆ డిస్కౌంట్ ఈరోజు ఎలా ఉండబోతుంది అండ్ నిన్న వరకు ఎలా ఉండింది. సో లెట్స్ వాచ్అవుట్ ఫర్ దీస్ ఇంపార్టెంట్ క్యూస్. సో దీంతోపాటు ముఖ్యంగా మనం చూసుకుంటే కమోడిటీ మార్కెట్స్ నిన్న గోల్డ్ కాస్తంత నెగిటివ్గా రియాక్ట్ అయ్యింది. వన్ రీజన్ కుడ్ బి టర్నింగ్ ఆఫ్ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి, ఒక సెగ్మెంట్ నుంచి ఇంకో సెగ్మెంట్కి వెళ్ళిపోవడం డబ్బులు. సో అందులో కాస్త గోల్డ్ నిన్న పడి మైనస్ 200 రూపీస్ 204 30,831లో క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ 39,904 సిల్వర్ ఫ్యూచర్స్ మైనస్ 140 రూపీస్. అండ్ అఫ్ కోర్స్ వన్ గుడ్ థింగ్ ఇస్ క్రూడ్ హ్యాస్ ఫాలన్ బై అబౌట్ 97 రూపీస్ 4517లో. సో ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. ఐ వెల్కమ్ మై గెస్ట్ కిరణ్ రెడ్డి గారు, ది కమోడిటీ యానలిస్ట్. సార్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ కమోడిటీస్ ఇన్ దిస్ హోల్ వీక్, ఈరోజు లాస్ట్ డే ఈ వారానికి? ఎస్ ఎస్ షూర్ అండి. గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బిజినెస్ టుడే కమోడిటీ అప్డేట్స్. యా, మనం ఇంటర్నేషనల్గా చూసుకుంటే ఫస్ట్ గోల్డ్ మనకు 1298 డాలర్స్లో క్లోజ్ అయిందండి నిన్న. అట్ ద సేమ్ టైమ్ సిల్వర్ 16.44 డాలర్స్లో ట్రేడ్ అయింది. బట్ క్రూడ్ చూసుకుంటే ఎస్, ఇట్ హస్ కమ్ డౌన్ ట్రెమెండస్లీ, 67.08 డాలర్స్లో క్లోజ్ అయిందండి. బట్ నాట్ మచ్ హ్యాపెనింగ్ ఆన్ ఫండమెంటల్ ఫ్రంట్ ఐ కెన్ సే నో ఇన్ ఫ్రమ్ గోల్డ్ ఎక్సెప్ట్ ద రిసర్జెన్స్ ఆఫ్ నో ట్రేడ్ వార్ బిట్వీన్ యూఎస్ అండ్ చైనా. థర్స్డే మూవ్ ఏదైతే ఉందో బేసికల్ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ ఒకటి ఉందండి. అట్ ద సేమ్ టైమ్ దట్ వాజ్ బేసికల్ టెక్నికల్ మూవ్ అంతే అది. సో అట్ ద సేమ్ టైమ్ క్రూడ్ ఆయిల్ చూసుకుంటే కేమ్ డౌన్ వెరీ షార్ప్లీ, దో ద డేటా వాజ్ వెరీ పాజిటివ్ అండి, బట్ ఇట్ హస్ కమ్ డౌన్ బికాస్ దట్ ఈస్ నో మచ్ నో ఫండ్ సైడ్ ఫ్రమ్ ఫండమెంటల్ థింగ్స్. ఓకే, చూసుకుంటే ఫర్ ద డే చూసుకుంటే గోల్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ నో ట్రెండ్ సైడ్ వేస్ నో కీప్ అన్ ఐ అండ్ ఎస్పెషల్ అది ఈరోజు ఈవినింగ్ కొన్ని డేటాస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ మనము ఎంప్లాయ్మెంట్ చేంజ్ డేటా ఒకటి ఉందండి, దట్ విల్ గివ్ డైరెక్షన్ ఫర్ బోత్ గోల్డ్ అండ్ సిల్వర్. క్రూడ్ ఎస్, ఇట్ ఆర్ గోయింగ్ టు బి ట్రేడెడ్ టుడే ఇట్ బిట్వీన్ 442-4560 లెవెల్స్ అండి ఫర్ ద డే. సో కీప్ వాచింగ్ యూ షో ఫర్ ఇంటర్డే లెవెల్స్ ఇన్ ఎంసీఎక్స్. ఆల్ రైట్, సో ఫ్యూచర్స్ చూసుకుందాము. నిఫ్టీ ఫ్యూచర్స్ ప్రీమియం కాస్తంత మైనస్ 34 పాయింట్స్లో క్లోజ్ అయింది. సో డిస్కౌంట్ ఆఫ్ 34 పాయింట్స్ జూన్ సిరీస్ మనం చూసుకుంటే యాజ్ ఆన్ యెస్టర్డే క్లోజింగ్. సో ఎస్, లెట్స్ వెయిట్ అండ్ వాచ్అవుట్ ఈ రోజున హౌ ది సిరీస్ ఓపెన్స్. సాధారణంగా జనరల్గా ఒక బాయింట్ మూడ్తో ఓపెన్ అవుతుంది, పాజిటివ్ మూడ్తో. సాధారణంగా ఎవ్రీ మంత్ న్యూ సిరీస్ స్టార్ట్ అయినప్పుడల్లా డే వన్ రోజున జనరల్లీ అటువంటి మూడ్ కాస్త పాజిటివ్ ఉంటుంది. సో దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు విట్నెస్. ఇన్ఫ్యాక్ట్ నిన్న టీసీఎస్ వాళ్ళు అప్లై చేసిన వాళ్ళు అనౌన్స్ చేసిన బోనస్ కాస్త ఎఫెక్టివ్ అయింది నిన్న నుంచి. సో దాదాపు 1:1 బోనస్ ప్రకారంగా, సో నిన్న ఎక్స్ డేట్ ఉండింది. సో ఆ ఎగ్జిట్ ప్రకారంగా 3500లో క్లోజ్ అయిన మొన్నటి రోజున రేట్ ప్రకారంగా 1750 and 1740 ప్లస్లో క్లోజ్ అయింది నిన్న. సో ఈ రేట్స్లో ఇక్కడ నుంచి ఎలా పర్ఫామ్ చేయబోతుంది, వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. జనరల్గా ఏంటంటే ఐటీ కంపెనీస్ ఇండియన్ మార్కెట్స్ కాస్త
ఒక సెల్లింగ్కి లోన్ అయినప్పుడల్లా డాలర్ పెరుగుతుంది కాబట్టి డాలర్ పెరిగినప్పుడల్లా మాత్రం ఫార్మాలో కొంత బయింగ్ అండ్ ఐటీ సెక్టర్లో కొంత బయింగ్ ఎక్కువగా చూస్తామన్నమాట, ఎస్పెషల్లీ ఐటీ సెక్టర్లో చూసుకుంటే. కానీ ఎప్పుడైతే ఇండెక్స్ బాగా స్ట్రాంగ్ అయిపోతుంది అండ్ రూపీ కాస్త స్ట్రాంగర్ అవుతుంది అంటే డాలర్ వీక్ అవ్వడం వల్ల కాస్తంత ఐటీ ఫర్మ్స్లో ఒక చిన్న సెల్లింగ్ అనేది విట్నెస్ అవుతుంది. అదే ఒకవేళ ట్రెండ్ కంటిన్యూ అయితే మాత్రం ఎస్ వీ కెన్ సీ సమ్ ఫర్దర్ రూపీ గెటింగ్ స్ట్రాంగర్ అండ్ మార్కెట్స్ కాస్త పెరిగే అవకాశం ఉంటుంది. సో లెట్స్ సీ ఐటీ స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేస్తాయి ఇక్కడ నుంచి. అండ్ దీంతోపాటు టీసీస్ నిన్న సేమ్ బోనస్తో పాటు డివిడెండ్ ఆఫ్ 29 రూపీస్ కూడా అనౌన్స్ చేశారు. సో ఇన్ఫ్యాక్ట్ ఎస్ బ్యాంక్ గురించి కూడా నేను ఒక కాలర్ అడిగినప్పుడు చెప్పాను, సో దట్ అబౌట్ 2.70 రూపీస్ వరకు 4th of June ఎక్స్ డేట్ ఉంటుంది, ఎస్ బ్యాంక్లో కూడా ఒక డివిడెండ్ అనౌన్స్మెంట్ చేశారు. సో దీస్ ఆర్ ది అప్డేట్ వ్యూవర్స్. సో ముఖ్యంగా లెట్ అస్ నో ది ఇంట్రాడే లెవెల్స్ ఫస్ట్ మనం చూసుకుందాం ఈరోజు కమోడిటీ లెవెల్స్ కోసం. షూర్ అండి, యా గోల్డ్ చూసుకుంటే మై టెక్నికల్ చార్ట్ ఈ సజెస్టింగ్ 31,240 యాజ్ ఎంట్రీ లెవెల్ అండి. ఈ లెవెల్ సపోర్ట్ ఏడైతే మాత్రం యూ కెన్ గో ఫర్ ఎ బై. మై ఫస్ట్ టార్గెట్ ఈజ్ 31,402, సెకండ్ టార్గెట్ ఈస్ 31,564. బట్ ఆ లెవెల్స్ కంటే బిలో ట్రేడ్ అయితే మాత్రం యూ కెన్ గో ఫర్ ఎ సెల్ అండి. మై ఫస్ట్ టార్గెట్ ఈస్ 31,097, సెకండ్ టార్గెట్ ఈస్ 30,957 అండి. సిల్వర్ చూసుకుంటే ఎంట్రీ లెవెల్ ఈస్ 39,820 అండి. 39,820 ఇస్ ఎంట్రీ లెవెల్. అబో దిస్ లెవెల్స్ యూ కెన్ గో ఫర్ ఎ బై. మై ఫస్ట్ టార్గెట్ 40,117, సెకండ్ టార్గెట్ ఈస్ 40,351 అండి. బట్ బిలో దట్ ఎంట్రీ లెవెల్స్ యూ కెన్ గో ఫర్ ఎ సెల్. మై ఫస్ట్ టార్గెట్ ఈస్ 39,683, సెకండ్ టార్గెట్ ఈస్ 39,840 అండి. బట్ కాపర్ చూసుకుంటే మై ఎంట్రీ లెవెల్ 457.05 అండి. ఈ లెవెల్స్ కంటే అబౌ ట్రేడ్ అయితే మాత్రం యూ కెన్ గో ఫర్ ఎ బై. మై ఫస్ట్ టార్గెట్ ఈస్ 460.90, సెకండ్ టార్గెట్ ఈస్ 463.80 అండి. బట్ బిలో ఎంట్రీ లెవెల్స్ ట్రేడ్ అయితే మాత్రం యూ కెన్ గో ఫర్ ఎ సెల్. మై ఫస్ట్ టార్గెట్ 453, సెకండ్ టార్గెట్ 450 అండి. ఓకే, ఇప్పుడు కాలర్ ఉన్నారు. హలో, నమస్తే సార్. సార్ నమస్తే. MCX 900 బై చేశాను సార్, కంటిన్యూ చేయమంటారా, ఏదైనా అక్యుములేట్ చేసుకోమంటారా? రెండోది ఓకే, MCX 900 బై చేశారు, ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో బై చేయొచ్చా? రెండోది ఏదండి, షుగర్ స్టాక్స్ ఏదైనా బై చేయొచ్చా? బాగా తగ్గుతున్నాయి. ఓకే, షుగర్ స్టాక్స్ ఫస్ట్ ది MCX సార్, రెండోది షుగర్ స్టాక్స్ ఏదైనా తగ్గుతుందా? ఓకే, ఇన్ఫాక్ట్ ఎస్, ఒక చిన్న బయింగ్ అంటూ కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మొన్న మీరే అనుకుంటా ఆర్ సమ్ అదర్ కాలర్ కాల్ చేసి MCX గురించి కూడా అడిగారు. సో కాస్తంత టెంప్టింగ్గా ఉంది. ఎస్, డెఫినెట్లీ దీన్ని క్లోజ్గా ఫాలో చేస్తున్నాము. బట్ ఎస్, ఈ 900 రూపీస్లో మీరు కొన్న తర్వాత అక్కడ నుంచి ఒక మేజర్ ఫాల్ అంటూ కూడా జరిగింది సార్. 768 ఒక లో చేసింది, దాని తర్వాత 665 వరకు రావడం జరిగింది. అది మార్చ్ నెల 2018. ఒక చిన్న ఒక మైనర్ బుల్ ట్రెండ్ ఉంది. ఎస్, ఇట్ కుడ్ బి ఎక్స్పెక్టెడ్ అప్ టు అబౌట్ 875 పైన అండ్ 900 క్లోజ్గా ఈ స్టాక్ వచ్చే అవకాశాలు పూర్తిగా ఉంది. ఒకసారి 965 క్రాస్ అయితే, అప్ టు 965 వరకు స్కోప్ అయితే కనబడుతుంది. అది 965 వరకు కన్ఫర్మేషన్స్ లేవు, బట్ 875 అండ్ 900 మధ్యలో మాత్రం ఒకసారి వచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే 965 కూడా ఒకవేళ బ్రేక్ అయ్యి క్లోజ్ అయితే మాత్రం ఇట్ మే ఆల్సో గో అప్ టు 1100 రూపీస్ MCX స్టాక్. సో అది మనం చూసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మీ దగ్గర ఉన్న క్వాంటిటీస్లో ఒకవేళ ఇఫ్ యూ కెన్ బుక్ సమ్ ప్రాఫిట్స్ అరౌండ్ 900 లెవెల్స్లో, ఎందుకంటే 900లో ప్రాఫిట్ అయితే లేదు మీకు, బట్ యూ నీడ్ టు గెట్ అవుట్ విత్ అ బ్రేక్ ఈవెన్ అనమాట. సో 910 ఒకవేళ కనిపించిన ఒక చిన్న క్వాంటిటీ మీ దగ్గర ఉన్న దాంట్లో, అంటే 100 షేర్స్ ఉంటే ఒక 10 అన్న ఒక 20 అన్న ఎగ్జిట్ అవ్వండి. సో దట్ యుల్ కమ్ టు నో వాట్ ఈస్ ద ట్రెండ్ ఎగ్జాక్ట్లీ, అక్కడ నుంచి ఇంకా స్ట్రాంగర్ అవుతుందా లేదంటే 900 or 910 వరకు వచ్చి మళ్ళీ పడిపోతుందా స్టాక్. సో క్లారిటీ అనేది రావాలి అంటే 965 క్రాస్ అవ్వాలి, అది చాలా కష్టంగా అనిపిస్తుంది. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఒక చిన్న బుల్ ట్రెండ్ అయితే ప్రస్తుతానికి ఉంది సార్, బట్ కింద స్టాప్ లాస్ కూడా పెట్టుకోండి. స్టాప్ లాస్ అరౌండ్ అబౌట్ 790 ఆ రేంజెస్ కింద. సో 790 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకొని ఇందులో లాంగ్ ఉండండి ప్రస్తుతానికి. అండ్ రెండో స్టాక్ మీరు షుగర్ స్టాక్స్ గురించి అడిగారు, ఇది యాక్చువల్గా సిక్లికల్ స్టాక్స్ అండి, కమోడిటీ కంపెనీస్ ఇవన్నీ. బట్ ముఖ్యంగా ఏంటంటే మనకు కావాల్సిన ఒక మేజర్ బుల్ ట్రెండ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి లేదు. మైనర్ బుల్ ట్రెండ్స్ వస్తూ ఉంటాయి సార్, ఒక వారము 10 రోజులు పెరగడం లాంటిది ఉంటుంది, ఒక 5% నుంచి 20% మధ్యలో పెరిగితే పెరగచ్చు. కానీ ఇక్కడ ఇందులో ఏంటంటే ట్రాప్ మాత్రమే ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఇటువంటి స్టాక్స్ని ప్రస్తుతానికి ప్రిఫర్ చేయకండి, దిస్ అ లాట్ మోర్ టైం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎవరైతే ఇటువంటి షుగర్ సెక్టర్కి లోన్స్ ఇచ్చారో వీళ్ళు కూడా చాలామంది ఉన్నారు సార్. సో అవన్నీ రికవర్ అవ్వాలి, సో టైం పడుతుంది కాబట్టి ప్రస్తుతానికి మాత్రం డోంట్ గెట్ అట్రాక్టెడ్ టు సచ్ స్మాల్ ర్యాలీస్.
లెట్స్ కంటిన్యూ విత్ ది అదర్ ఇంట్రాడే. లెట్ చూసుకుంటే మనకు ఇంట్రాడే లెవెల్స్లో మన టెక్నికల్ సజెస్టింగ్ 166.10 యాజ్ ఎంట్రీ లెవెల్ అండి. ఆ లెవెల్ సపోర్ట్ ఏదైతే మాత్రం యూ కెన్ గో ఫర్ ఎ బై. మై ఫస్ట్ టార్గెట్ ఈజ్ 164.70, సెకండ్ టార్గెట్ ఈజ్ 163.05 అండి. బట్ ఆ లెవెల్స్ కంటే బిలో ట్రేడ్ అయితే మాత్రం యూ కెన్ గో ఫర్ సెల్ అండి. మై ఫస్ట్ టార్గెట్ 167.80, సెకండ్ టార్గెట్ ఈజ్ 169.60 అండి. జింక్ చూసుకుంటే 209.50 ఈజ్ మై ఎంట్రీ లెవెల్. అబోవ్ దిస్ లెవెల్స్ యూ కెన్ గో ఫర్ ఎ బై. మై ఫస్ట్ టార్గెట్ ఈజ్ 211.70, సెకండ్ టార్గెట్ ఈజ్ 213.65 అండి. బట్ ఆ లెవెల్స్ కంటే బిలో ట్రేడ్ అయితే మాత్రం యూ కెన్ గో ఫర్ ఎ సెల్ అండి. మై ఫస్ట్ టార్గెట్ 207.90, సెకండ్ టార్గెట్ ఈజ్ 205.85 అండి. ఫైనల్గా చూసుకుంటే క్రూడ్ 4510 ఈజ్ అ ఎంట్రీ లెవెల్. అబోవ్ దిస్ లెవెల్స్ యూ కెన్ గో ఫర్ ఎ బై. మై ఫస్ట్ టార్గెట్ 4562, సెకండ్ టార్గెట్ ఈస్ 4609 అండి. బట్ బిలో దట్ ఎంట్రీ లెవెల్స్ యూ కెన్ గో ఫర్ ఎ సెల్. మై ఫస్ట్ టార్గెట్ ఈస్ 4470, సెకండ్ టార్గెట్ ఈస్ 4422 అండి. ఓకే, సో వ్యూవర్స్, నేను యాక్చువల్గా క్లోజింగ్ సిరీస్ టైంలో జనరల్గా అడ్వాన్సెస్ అండ్ డిక్లైన్స్ కాస్తంత అబ్జర్వ్ చేస్తాము. సో నిన్న ముఖ్యమైన మనం చూసుకుంటే మార్కెట్లో కాస్తంత ఫాల్ ఉంటుంది అని చెప్పేసి చాలా ఇన్ఫ్యాక్ట్ ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది. బట్ బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, దీంతోపాటు నిఫ్టీ కానివ్వండి, చాలా స్ట్రాంగ్ మూవ్ అవ్వడానికి కారణం ఒకటే. నేను నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ ముఖ్యంగా మనం చూసుకుంటే 50 స్టాక్స్లో దాదాపు 34 కంపెనీస్ పాజిటివ్లో ట్రేడ్ అవ్వడం వల్ల, అండ్ ఓన్లీ 16 కంపెనీస్ కాస్తంత సైడ్వేస్ అండ్ కాస్తంత చిన్న నెగిటివిటీలో ఉండడం వల్ల ఆ ఇండెక్స్ కాస్త బలంగా పుంజుకొని పైకి వెళ్ళడం జరిగింది. కానీ డిస్కౌంట్ మాత్రం తగ్గట్లేదండి. యాక్చువల్గా 33-34 పాయింట్స్ నిన్న జూన్ సిరీస్ చూసుకుంటే క్లోజ్ అవ్వడం జరిగింది. కానీ స్టాక్స్లో బయింగ్ చాలా బాగుంది, అండ్ స్పెషలీ మనం అనుకున్నాము ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్లో ఎక్కువగా బయింగ్ వస్తుంది. సో దిస్ ఇస్ వాట్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్. ఇక్కడ ఏంటంటే మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్లో బార్బేరీ కరెక్షన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. 40-60% పడిపోయినా కానీ ఇంకా స్టాక్స్లో స్ట్రాంగ్ బయింగ్ ఇమర్జ్ అవ్వట్లేదు. ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడ నుంచి ఏదైతే మన ఆల్ టైమ్ హైస్ జనవరి మంత్లో 2018లో క్రియేట్ చేసిన హైస్ ఉన్నాయి ఇండెక్స్లో, ఒకసారి ఆ ఇండెక్స్ క్రాస్ అయిందనుకోండి మళ్ళీ ఒక ఫ్రెన్జీ మార్కెట్ అయిపోతుంది. ప్రతి సెక్టర్లో ప్రతి స్టాక్లో ఇమ్మీడియట్గా లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్గా ప్రతి ఇన్వెస్టర్ ఆలోచించకుండా చాలామంది ఉన్నారు. ఇండియాలోనే కాదు బయట కూడా చాలామంది ఇండియన్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఇమీడియట్లీ దే విల్ కమ్ ఫార్వర్డ్ బయింగ్ చేయడం మొదలు పెడతారన్నమాట. సో ఈ ఆల్ టైమ్ హైస్ దాదాపు 11,100 and 11,200 మధ్యలో క్రియేట్ చేసిన ఒక లైఫ్ టైమ్ హైస్ చూసుకుంటే అది ఒకసారి కట్ అయితే అప్పుడే మనకి మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్లో కాస్తంత ఒక ఫ్యాన్సీ అనేది ఏర్పడుతుంది. అప్పటిదాకా మాత్రం ఓన్లీ లార్జ్ క్యాప్స్లోనే స్ట్రాంగర్ బయింగ్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ యెస్టర్డే. సో రెండో విషయం, ఇన్ఫ్యాక్ట్ ఎక్స్పైరీ రోజున అంటే ఎండ్ ఆఫ్ మంత్ కూడా ఉండింది నిన్న. సో చూసుకుంటే కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ కాస్త ఓపెన్ ఇంట్రెస్ట్ బయింగ్లో ఎక్కువగా చూసాయి. లైక్ అదానీ పోర్ట్స్ విచ్ గాన్ అప్ టు అబౌట్ 5% పెరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 4.7% పెరగడం జరిగింది. అండ్ ఇండసిన్ బ్యాంక్ 4%, టెక్ మహీంద్రా 3.2%, ఎంఎన్ఎం 2.9%. సో దీంతోపాటు కొన్ని ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్లో చూసుకుంటే సెల్లింగ్స్ కూడా వచ్చాయి. బట్ ఇట్ వాజ్ ఓన్లీ అ మైనర్ కైండ్ ఆఫ్ పర్సంటేజ్ సెల్లింగ్. అంటే 2.5% సన్ ఫార్మా సోల్డ్ అవుట్, మైనస్లో క్లోజ్ అయింది. టాటా మోటార్స్ -2%, డాక్టర్ రెడ్డీస్ -1.7% ఫాలో అవడం జరిగింది. హిందుస్థాన్ మోటార్స్ -1.4%, హిండాల్కో కూడా ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీస్ ఇన్ బేస్ మెటల్స్లో చెప్పుకోవచ్చు, అల్యూమినియం అండ్ ఆల్. సో వీళ్ళ కంపెనీ స్టాక్ కూడా దాదాపు 1.3% మైనస్లో క్లోజ్ అవడం జరిగింది. సో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది నంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అండ్ టర్నోవర్స్ ఫ్యూచర్స్ విధంగా చూసుకుంటే, ఎందుకంటే నిన్న ఎక్స్పైరీ రోజును చూసుకుంటే ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ అమౌంట్ ఆఫ్ టర్నోవర్ జరిగింది. సో ఇండెక్స్ ఫ్యూచర్ ఒకటే చూసుకుంటే దాదాపు 523,513 కాంట్రాక్ట్స్ ట్రేడ్ అవ్వడం జరిగింది ఒకే రోజున అనమాట. సో మొత్తం మే నెలలో ఎక్స్పైరీ రోజున దిస్ వాజ్ అ వెరీ స్ట్రాంగర్ అమౌంట్ ఆఫ్ ట్రేడ్ జరిగాయి. అండ్ టోటల్గా ఇండెక్స్ ఆప్షన్ చూసుకుంటే 1,60,00,000 పైన వరకు కాంట్రాక్ట్స్ ట్రేడ్ అవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ అ గుడ్ బిగ్ హిస్టారికల్ రికార్డ్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇటువంటి టర్నోవర్ చూసుకుంటుంటే రీటైల్ ఇన్వెస్టర్స్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అందరి ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా హై ఉంది మార్కెట్లో. సో ఈ నెలలో మనం చూసుకోవాలి యాక్చువల్గా ఒకవేళ 10,300 ఈ నెల మొత్తంలో బ్రేక్ అవ్వకపోతే వీ కెన్ సీ సమ్ స్ట్రాంగర్ న్యూ హైస్ చూసుకోవచ్చు. అండ్ ఇమ్మీడియట్గా ఈ రోజు కోసం ఒక రెసిస్టెన్స్ ఉంది 10,760, 10,790 అండ్ 10,800 రౌండ్ ఫిగర్గా చెప్పుకుంటే. సో దట్స్ అ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. దీనిపైన క్లోజ్ అవ్వడం
కాస్తంత కష్టమే, బట్ లీ వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. సో 10,800 and 10,825 పైన నిలబడగలిగితే నిఫ్టీ ఫ్యూచర్స్, దెన్ వీ క్యాన్ సీ సమ్ న్యూ హైస్, పాసిబిలీ ఒక న్యూ లైఫ్ టైమ్ హైస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ అవుట్. సో ఐ థింక్ దీనివల్ల మన కమోడిటీస్లో వాట్ క్యాన్ వీ ఎక్స్పెక్ట్, ఎందుకంటే సిల్వర్లో కూడా ఐ థింక్ ఆప్షన్స్ స్టార్ట్ అయిపోయాయి. ఎస్ ఎస్ సార్, సిల్వర్లో ఆప్షన్స్ యాక్చువల్గా లాస్ట్ 2 డేస్ చూసుకుంటే ఎస్పెషల్లీ వాల్యూమ్స్ బాగా రేజ్ అయినాయండి, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా బాగా పెరిగింది, అండ్ క్రియేటింగ్ మోర్ ఆఫ్ లిక్విడిటీ. హోప్ సో ఇట్ విల్ కంటిన్యూ ఫర్ నెక్స్ట్ ఐ మీన్ కమింగ్ డేస్ ఆల్సో. ఓ గ్రేట్, సో వండర్ఫుల్, వెరీ ఇంపార్టెంట్ అప్డేట్స్ వ్యూవర్స్. సో దీని తర్వాత మనకు ఇన్ఫ్యాక్ట్ ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన యాక్టివ్ స్టాక్ ఫ్యూచర్స్ ఏదైతే ట్రేడ్ అయ్యాయి మే నెలలో మనం చూసుకుంటే, ఓఎఫ్ఎస్ఎస్, ఒరకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, చాలా యాక్టివ్గా ట్రేడ్ అయిన స్టాక్ ఇది. అండ్ దీంతోపాటు టారెంట్ పవర్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏసీసీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్. అఫ్కోర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ బీయింగ్ ది లార్జ్ క్యాప్, సో ఇది కూడా చాలా స్ట్రాంగ్ మూవ్ అవుతుంది, వన్ ఆఫ్ ది రీజన్స్ ఇండెక్స్ని చాలా స్ట్రాంగ్గా పైకి తీసుకెళ్ళడానికి, సో వన్ ఆఫ్ ది హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు. సో దిస్ హ్యాస్ బీన్ క్వైట్ స్ట్రాంగ్, మోస్ట్ లవ్డ్ స్టాక్స్ బై ది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఈవెన్ ఎఫ్ఐఐ కానివ్వండి, డిఐఐస్ కానివ్వండి. దాంతోపాటు డొమెస్టిక్లో చాలామంది ఇన్వెస్టర్స్, ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కూడా ఎక్కువగా బై చేస్తున్నారు. సో దీస్ వర్ ది ఇంపార్టెంట్ అప్డేట్స్ వ్యూవర్స్. సో దీంతోపాటు మనకు కావాల్సిన పుట్ కాల్ రేషియో చూసుకుందాం, ఎందుకంటే మే నెల క్లోజింగ్ సిరీస్లో చూసుకుంటే దాదాపు పీసీఆర్ విత్ అబౌట్ 1.14 వర్సెస్ 1.38 అనమాట. అంటే యాక్చువల్గా కాస్తంత వొలటిలిటీ తగ్గింది పుట్ కాల్ రేషియోలో చూసుకుంటే. సో దీంట్లో ముఖ్యంగా మనకు కావాల్సిన రేషియో లెవెల్స్, రేషియో లెవెల్స్ కాస్త పెరిగాయనుకోండి వొలటిలిటీ ఇంకా పెరిగినట్టు. సో ఇందులో మనకు ప్రస్తుతానికి మాత్రం వీ డోంట్ సీ దట్ కైండ్ ఆఫ్ హయ్యర్ లెవెల్స్ కమింగ్ అప్. సో రైట్, వీ హ్యావ్ కపుల్ ఆఫ్ మోర్ ఇంపార్టెంట్ స్టాక్స్, స్టాక్ వైజ్గా నేను చెప్తాను. కొన్ని బల్క్ డీల్స్ జరిగాయి నిన్న. మన డీమార్ట్ స్టాక్ ఉంది, అవెన్యూ సూపర్ మార్కెట్స్. సో బ్లాక్ రాక్ ఇండియా ఎక్విటీస్ వాళ్ళు దాదాపు 56 లక్షల షేర్స్ దే హ్యావ్ బాట్ యాక్చువల్లీ. సో బ్లాక్ రాక్ వాళ్ళు దే హ్యావ్ టేకన్ అ స్టేక్ ఇన్ అవెన్యూ సూపర్ మార్కెట్స్ నిన్న. అండ్ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ సెకండ్ స్టాక్, బ్లాక్ రాక్ ఫండ్ ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ పోర్ట్ఫోలియో వాళ్ళు దాదాపు 44 లక్షల షేర్లు దే హ్యావ్ కంప్లీట్లీ టేకెన్ ఇట్ ఓవర్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక పర్సంటేజ్ ఆఫ్ ఎక్విటీ ప్రకారం చూసుకుంటే 1.14% ఉంది. సో దీని తర్వాత ఏసీసీ, వన్ ఆఫ్ ది లీడింగ్ ఇండెక్స్ స్టాక్, జనరల్గా ఇటువంటి న్యూస్లో చాలా తక్కువ సార్లు వస్తుంది, బట్ ఎస్ వెన్ ఎప్పుడైనా వచ్చినప్పుడల్లా దట్ మీన్స్ సిమెంట్ సెక్టర్లో యాజ్ అ లీడర్గా ఏసీసీని చూసుకుంటారు. సో కాబట్టి ఏసీసీలో ఒక ఇంపార్టెంట్ మూవ్ అనేది జరిగింది. అండ్ దట్ వాజ్ అబౌట్ బ్లాక్ రాక్ ఇండియా ఎక్విటీస్ ఫండ్ వాళ్ళు దాదాపు దే హ్యావ్ ఇన్వెస్టెడ్ అబౌట్ 12.8 lakh షేర్స్ తీసుకున్నారు విత్ ప్రైస్ ఆఫ్ అరౌండ్ 13.54. సో దీస్ వర్ ది ఇంపార్టెంట్ అప్డేట్స్ అప్ టు ది ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్లో. దీని తర్వాత నాన్ ఇండెక్స్ బేస్లో లైక్ ఐడిఎఫ్సి బ్యాంక్, బ్లాక్ రాక్ ఫండ్, ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ హ్యావ్ ఇన్వెస్టెడ్ అరౌండ్ 4 crore షేర్స్ కొన్నారు. ఓకే, ఇప్పుడు కాలర్ తీసుకుందాం. హలో, వినపడుతుందా అండి? హలో, గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను లాస్ట్ ఫ్రైడే రోజు 234 rupees లో రెయిన్ ఇండెక్స్ 2000 షేర్స్ డెలివరీ తీసుకున్నాను. అలాగే అదే కార్బన్ సెక్టర్ సంబంధించి ఫిలిప్స్ కార్బన్ 1000 షేర్స్ డెలివరీ తీసుకున్నాను. ఏ రేట్లో ఫిలిప్స్ కార్బన్? 234 అండి అది కూడా. ఓకే, సో గత వారం తీసుకున్నారు? యాక్చువల్గా 234లోనే క్లోజ్ అయింది సార్, 234.40 paisa రెయిన్ ఇండస్ట్రీస్ నిన్న క్లోజ్ అవ్వడం జరిగింది. లాస్ట్ వీక్ లో తీసుకున్నాను, కానీ నిన్న మాత్రం క్లోజింగ్ మాత్రం అదే రేట్ ఉంది సార్, 234 ఉంది. సో యాక్చువల్గా దీంట్లో ఇంకా ఫాల్ కంటిన్యూ అవుతుందని చెప్పాను సార్, చాలా వ్యూవర్స్ కాలర్స్ కూడా చేశారు దీని గురించి, ఎంక్వైరీ చేశారు, మెయిల్స్ కూడా చాలా వస్తున్నాయి, ఇన్ఫాక్ట్ ఈ గ్రాఫైట్ స్టాక్స్ అండ్ రెయిన్ ఇండస్ట్రీస్ గురించి కూడా. సో వీ హ్యావ్ సెట్ దాట్ 270 and 280 స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉండేవండి. సో సపోర్ట్స్ కూడా దిగిన తర్వాత విచ్ మీన్స్ దెర్ ఈజ్ అ ఫ్రెష్ రౌండ్ ఆఫ్ సెల్లింగ్ ఇంకా కట్టనే అవకాశం చాలా ఉంది. అండ్ ఇప్పుడు ఈ నెలలో మాత్రం, ఈ సంవత్సరంలో మాత్రం 52-week లోలో ట్రేడ్ అవుతుంది రెయిన్ ఇండస్ట్రీస్ ప్రస్తుతానికి. సో దిస్ స్టాక్ హ్యాస్ ఫర్దర్ డౌన్ సైడ్, ఇందులో ఒక చిన్న సపోర్ట్స్ ఉన్నాయి, ఆ సపోర్ట్స్ ఒకవేళ హోల్డ్ చేస్తే దెన్ వీ క్యాన్ ఎక్స్పెక్ట్ అ స్మాల్ రివర్సల్. ఇన్ఫ్యాక్ట్ ఫిలిప్ కార్బన్లో కూడా నేను చెప్పగలుగుతాను ఆల్మోస్ట్ ద సేమ్ కైండ్ ఆఫ్ అ ట్రెండ్ మాత్రం సేమ్ ఉంది రెండు స్టాక్స్లో కూడా. సో ఒక సపోర్ట్ ఉందండి దాదాపు 174. సో 174-175 సపోర్ట్స్ ఉన్నాయి, అక్కడ వరకు వచ్చే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. అండ్ అప్సైడ్లో మాత్రం మార్కెట్ కాస్తంత పెరిగినప్పుడల్లా ఈ స్టాక్ కూడా కాస్తంత పెరగాలి, ఎందుకంటే హెవీలీ ఓవర్సోల్డ్ ఉంది కాబట్టి దాదాపు 475 నుంచి 200 లెవెల్స్ వరకు రావడం జరిగింది.
సో కానీ 169 స్టాప్ లాస్గా ఉంచాలి. స్టాప్ లాస్ కాస్త దూరం ఉంది మీ ఎంట్రీ నుంచి. సో ముఖ్యంగా చూసుకుంటే సపోర్ట్స్ అక్కడే ఉన్నాయి, ఎంట్రీస్ కూడా అదే రేట్లో 175-170లో ఉన్నాయి. సో 170 కింద స్టాప్ లాస్తో వన్ క్యాన్ స్టే ఇన్వెస్టెడ్. ఒక చిన్న బుల్ ర్యాలీ ఉండే అవకాశం ఉంటుంది సార్, ఎందుకంటే హెవీగా ఓవర్సోల్డ్ అయింది కాబట్టి. సమ్వేర్ టిల్ ద లెవెల్స్ ఆఫ్ అబౌట్ 300 and 310 వరకు వచ్చే అవకాశాలు మాత్రమే ఉన్నాయి సార్, ఇట్స్ నాట్ కన్ఫర్మ్. సో మీరు ఆ విషయం జాగ్రత్తగా గమనించి మరీ టేక్ యువర్ డెసిషన్. ఇన్ఫ్యాక్ట్ రెయిన్ ఇండస్ట్రీస్ కాస్తంత బెటర్ పొజిషన్లో ఉంది ఫిలిప్స్ కార్బన్ కంటే. సో బెటర్ ఫిలిప్స్ కార్బన్ మాత్రం యూ కెన్ ఇమీడియట్లీ టేక్ యువర్ డెసిషన్. నేనైతే ఎగ్జిట్ అయిపోమని చెప్తాను, మీరు నిర్ణయించుకోండి. ఓకే, సో మనకు కావాల్సిన అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంపార్టెంట్ స్టాక్స్ టు వాచ్, కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ దాట్. ఇన్ఫోసిస్ దే హ్యావ్ ఎక్స్టెండెడ్ అన్ అలయన్స్ విత్ మైక్రోసాఫ్ట్ ఫర్ క్లౌడ్ బేస్డ్. ఈ మధ్య క్లౌడ్ బేస్డ్ డిజిటల్ టెక్నాలజీ ఎక్కువగా రావడం వల్ల అఫ్కోర్స్ ఎక్కువ మంది కంపెనీస్ కానివ్వండి, బ్యాంక్స్ కానివ్వండి, దే ఆర్ యూజింగ్ దిస్ టెక్నాలజీ. సో ఇన్ఫోసిస్ హై సైటెడ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్యూచర్ ఇన్ టు దట్ క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీలో. సో దే హ్యావ్ ఎంటర్ ఇన్ టు అన్ అగ్రిమెంట్ విత్ మైక్రోసాఫ్ట్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సొల్యూషన్స్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అప్డేట్ రిగార్డింగ్ దాట్. సో ఐడియా సెల్యులర్ వీళ్ళు ఒక కంప్లీట్ సేల్ చేశారు, దాదాపు 9,900 స్టాండ్ అలోన్ టవర్స్, ఏదైతే టవర్స్ సెల్ టవర్స్ ఉంటాయో దాదాపు ఒక 4,000 crore వరకు దే హ్యావ్ క్లియర్డ్ దాట్ పర్టికులర్ సేల్. సో రెండోది, ఇన్ఫ్యాక్ట్ కొచ్చిన్ షిప్ యార్డ్ ఒక అగ్రిమెంట్ సైన్ చేశారు విత్ గవర్నమెంట్ ఆఫ్ కేరళ, సో దాట్ టు ప్రొక్యూర్ ది మరైన్ అంబులెన్స్ ఫర్ ఫిషరీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఈ మధ్య మోస్ట్ ఆఫ్ ది టైడ్స్ ఆర్ బీయింగ్ వెరీ టర్బులెంట్, ఎందుకంటే సముద్రంలో ఉన్న చేపల పట్టుకోవడానికి చాలామంది వీళ్ళందరూ వ్యవసాయం చేయడానికి వెళ్తూ ఉంటారు సముద్రంలో. సో ఇంకా ముఖ్యంగా ఏంటంటే దే హ్యావెంట్ గాట్ ఎనీ కైండ్ ఆఫ్ అ సెక్యూర్డ్ అంబులెన్స్ లాంటి సర్వీసెస్ లేవు. సో దట్ ఆన్ ద స్పాట్ అక్కడిదక్కడే ఎవరికైతే ఇమీడియట్ అటెన్షన్ కావాలి, మెడికల్ అటెన్షన్ కావాలి అంటే దే కెన్ ప్రొవైడ్ దట్. సో దట్ ఈస్ వాట్ కొచ్చిన్ షిప్ యార్డ్ హ్యాస్ గాన్ అహెడ్ అండ్ డన్ దట్. సో మారుతి సుజుకి దే హ్యావ్ టార్గెటెడ్ టు సెల్ ఓవర్ అబౌట్ 2 lakh ఆటోమేటిక్ కార్స్. ఇది ఒక సపరేట్గా స్టేట్మెంట్ ఇవ్వబడింది. ఇంతకంటే ముందు జనరల్గా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కానివ్వండి ఆర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కానివ్వండి కలిపి వీళ్ళ నంబర్స్ టార్గెట్స్ ఉండేవి. ఈసారి సపరేట్గా దే ఆర్ గోయింగ్ ఫర్ 2 lakh ఆటోమేటిక్ కార్స్ టార్గెట్ ఫర్ ద ఇయర్ 2018 and 2019 కోసం. సో దిస్ ఇస్ ఫర్ ది కమింగ్ ఇయర్ కోసము. సో వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్ అవుట్ హౌ దే ఆర్ గోయింగ్ టు ఫేర్. సో రెండోది, బేర్ క్రాప్ సైన్స్ వన్ ఆఫ్ ది గుడ్ అండ్ లీడింగ్ కంపెనీస్ ఇన్ టు పెస్టిసైడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్. సో దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ అబౌట్ 400 crore ఇన్ మొన్సాంటో ఇండియా. సో దీంతోపాటు ముఖ్యంగా మనం చూసుకుంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ బేస్ మెటల్ కంపెనీస్ ఆల్సో విచ్ ఆర్ ట్రయింగ్ టు గెట్ ఇన్ టు దాట్. ఇన్ఫ్యాక్ట్ వేదాంత వాళ్ళది ఏదైతే కాపర్ స్మెల్టర్ కంపెనీ ఉందో దానివల్ల ఏదైనా ఇంపాక్ట్ కాపర్ బేస్ మెటల్గా ఏదైనా చూడడానికి వచ్చిందా అండి, లైక్ సెల్లింగ్ కానివ్వండి? యా, వేదాంత ఇష్యూ యాక్చువల్లీ దే ఆస్క్ ఫర్ క్లోజర్ ఆఫ్ దట్ ఇన్ తమిళనాడు. సో అది ఏమైందంటే దట్ దే హాస్ గివెన్ సమ్ ఇంపాక్ట్ ఇన్ నో టేకింగ్ ఆఫ్ డెలివరీస్ ఆల్సో. ఎస్, ఇట్ హాస్ గివెన్ ఇంపాక్ట్ ఇన్ కాపర్ సార్, కొంచెం ఎస్ ఇంపాక్ట్ అయితే పడింది దానిపైన. అచ్చా, అంటే ఇక్కడ నుంచి కాస్త బేస్ మెటల్స్లో వీక్నెస్ చూడొచ్చా? బేరిష్నెస్ అనేది కొంచెం ఎస్ ట్రెండ్ ఐడెంటిఫై అయిందండి. ఓకే, ఫర్ స్మాల్ రన్, ఫర్ స్మాల్ మూమెంటమ్. ఓకే, దట్ విల్ కంటిన్యూ. ఆల్ రైట్. సో ఈరోజు ఫస్ట్ కాబట్టి ఈ ఫ్రెష్ మంత్లో ఫస్ట్ డేట్ నాడు ఈరోజు మనం ఇందాక చెప్పుకున్నాము దేర్ విల్ బీ ఆటో సేల్స్ నంబర్స్ విచ్ వుడ్ బి డిక్లేర్డ్. సో ఆటో సేల్స్ నంబర్స్ అశోక్ లేలండ్ ఎక్స్పెక్టెడ్ నంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట. మే ఎస్టిమేటెడ్ అబౌట్ 13,500 2018లో, అదే 2017లో దాదాపు 9,071 అంచనా వేశారు సేల్స్, అండ్ 13,500 మే నెలలో జరుగుంటాయని చెప్పేసి దిస్ ఇస్ వాట్ దే హ్యావ్ ఎక్స్పెక్టెడ్. సో ఇయర్ ఆన్ ఇయర్ YOY బేసిస్గా చూసుకుంటే ఇందులో దాదాపు 48.8% వరకు ఇంకా ఇంక్రిమెంట్ అని జరిగినట్టుగా. సో దట్ ఈస్ వాట్ ది ఎస్టిమేషన్ సేస్. సో ఇంకా ఇవాళ నంబర్స్ వచ్చేటి ఉన్నాయి కాబట్టి బిఫోర్ దట్ ఆ ఎస్టిమేషన్ నంబర్స్ చెప్తున్నాను. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఆల్రెడీ కొనుక్కుని ఉన్నారో ఇటువంటి ఆటో కంపెనీస్ కానివ్వండి ఆర్ కొనాలి అనుకుంటున్నారంటే మాత్రం ఈ నంబర్స్ని ఈరోజు వాచ్అవుట్ చేయండి, ఎందుకంటే మంత్లీ నంబర్స్ డూ ప్లే అ కీ రోల్ అనమాట. రెండోది, దిస్ బజాజ్ ఆటో మన మే 2017 సేల్స్ చూసుకుంటే 3,13,000 వరకు జరిగాయి, అండ్ ఈ సంవత్సరం 2018 మే నెలలో ఎక్స్పెక్టెడ్ నంబర్స్ అరౌండ్ 3,95,000. సో విత్ అన్ ఇంక్రిమెంట్ ఆఫ్ అబౌట్ 25.9% ఎస్టిమేట్ చేస్తున్నారు. అండ్ దీంతోపాటు ఎస్, వీ హ్యావ్ మారుతి ద యునో కైండ్ ఆఫ్ లీడర్ ఇన్ దిస్ సెక్టర్ అని చెప్పుకోవచ్చు.
2017 మే నెలలో 136,000 సేల్స్ అనౌన్స్ చేశారు. ఎక్స్పెక్టెడ్ ఈ సంవత్సరం 2018 మే నెలలో 160,000, విచ్ ఇస్ అ మీగర్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ ఇంక్రిమెంట్ అనమాట. దాదాపు 16.8% వరకు సేల్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి దిస్ ఇస్ వాట్ ఇయర్ ఆన్ ఇయర్ ఎస్టిమేషన్స్. అండ్ వెరీ ఇంపార్టెంట్ అఫ్ కోర్స్ అగ్రి సెక్టర్, ఇండియన్ అగ్రికల్చరల్ సెక్టర్లో మేజర్ కీ రోల్ ప్లే చేసే కంపెనీ ఎస్ ఎంఎన్ఎం ఆటో, విచ్ ఆల్సో మ్యానుఫ్యాక్చర్స్ ద లీడింగ్ ట్రాక్టర్ బ్రాండ్స్. సో వీళ్ళ నంబర్స్ చూసుకుంటే ఇన్ఫ్యాక్ట్ ఎంఎన్ఎం ఆటో ప్లస్ ఎంఎన్ఎం ట్రాక్టర్స్ బోత్ డిఫరెంట్ నంబర్స్ ఉన్నాయి. 41,895 గత సంవత్సరం మే నెలలో అనౌన్స్ చేశారు. ఈ సంవత్సరం మే నెలలో ఎక్స్పెక్టెడ్ నంబర్స్ ఫర్ ఎంఎన్ఎం ఆటో కోసం 48,000, విచ్ అ మీగర్ ఇంక్రిమెంట్ ఆఫ్ 14.6% ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్లో చూసుకుంటే. సో ఎంఎన్ఎం ట్రాక్టర్స్ దాదాపు 25,599 ట్రాక్టర్స్ సేల్స్ ఇచ్చారు గత సంవత్సరం 2017. సో ఈ సంవత్సరం దాదాపు 30,500 వరకు ఎక్స్పెక్టెడ్ నంబర్స్. సో ఇందులో ఎక్స్పెక్టేషన్ కాస్త చూసుకుంటే ఒక నంబర్ కాస్త ఇంక్రిమెంట్ అయింది దాదాపు 19.1%లో. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కంపెనీస్, లీడింగ్ కంపెనీస్ అఫ్ కోర్స్ చెప్పుకోవచ్చు. సో వీ హ్యావ్ టూ మోర్ బిగ్ నేమ్స్ ఇన్ ది ఆటో ఇండస్ట్రీ, అది టాటా మోటార్స్. అఫ్ కోర్స్ ఐ థింక్ చాలామంది వ్యూవర్స్కి దగ్గర ఉండే ఉండొచ్చు టాటా మోటార్స్, చాలామంది కాల్ కూడా చేశారు. అఫ్కోర్స్ స్టాక్ మాత్రం కాస్తంత 52-week లో దగ్గర ఒక వెళ్ళిపోతుంది. సో లెట్స్ వాచ్ అవుట్ ఫర్ ద నంబర్స్. ఈరోజు లాస్ట్ ఇయర్ 2017 38,000 ఇచ్చారు, అండ్ ఈ సంవత్సరం దాదాపు 55,000 ఎక్స్పెక్టెడ్, 43.4%. సో టీవీఎస్ మోటార్స్ లాస్ట్ ఇయర్ 2,82,000 టూ వీలర్స్ సోల్డ్ చేశారు, అండ్ ఈ సంవత్సరం దాదాపు 3,15,000 దే ఆర్ ఎక్స్పెక్టెడ్ గివ్ అ పాజిటివ్ నంబర్. సో వ్యూవర్స్, ఈరోజుకి దిస్ ఈజ్ ది వెరీ ఇంపార్టెంట్ అప్డేట్. యాజ్ ఆన్ ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్ తెలుసుకోవాల్సిన నంబర్స్ ఇవి. సో చాలా జాగ్రత్తగా నోట్ చేసుకొని మరీ ఫాలో చేయండి. సో బీ వెరీ కాషియస్, ట్రేడ్ విత్ స్ట్రాంగ్ అండ్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ట్రేడ్ చేయండి నో మ్యాటర్ వాట్. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో విల్ సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈజ్ ది వీకెండ్, సో ట్రై టు హ్యావ్ సమ్ గుడ్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద షో.